ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 60 నుండి 70 ఎమ్మెల్యే సీట్లు అని చెప్పి ఇబ్రహీంపట్నం అసెంబ్లీలో బీసీ ఫ్రంట్ కన్వీనర్ గొలిగే మల్లేష్ యాదవ్కి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో అసెంబ్లీ అధ్యక్షులు గ్యార మల్లేష్ అధ్యక్షతన జరిగిన బీఎస్పీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ ముఖ్య నాయకులు సమావేశం శాస్త్రా గార్డెన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి బొల్లా గణేష్ ముదిరాజ్, రాష్ట్ర ఈసీ మెంబర్ గ్యార జగన్, జిల్లా ఇన్ఛార్జ్ పల్నాటి రాములు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ గోపాల దాస్, కంబాలపల్లి శాంత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉపాధ్యక్షులు దారా యాదగిరి, కార్యదర్శి మంజుల ప్రహ్లాద్, కోశాధికారి కొండ్రు రఘుపతి, జిల్లా మహిళా కన్వీనర్ కంబాలపల్లి శాంత, 4 మండలాల అధ్యక్షులు మరియు కమిటీ నాయకులు, 4 మున్సిపాలిటీల అధ్యక్షులు మరియు కమిటీ నాయకులు, బీవీఎఫ్ నాయకులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో బహుజన రాజ్యాధికారాన్ని సాధిస్తాం. తెలంగాణలో బహుజన రాజ్యాధికారాన్ని సాధిస్తాం. మహాపురుషుల ఆశయాలను సాధిస్తాం. మహాపురుషుల ఆశయాలను కాపాడుకుంటాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. జై భారత్. బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్. బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్. డాక్టర్ ఆర్ఎస్ గారి నాయకత్వం వదిలాలే వదిలాలే. ఎన్ కుమార్ గారి నాయకత్వం వదిలాలే వదిలాలే. ముందుకొస్తా ఉన్నారు ఖచ్చితంగా. బీసీ అందరూ కూడా బీఎస్పీకి ఓటేయడానికి ముందుకు వచ్చారు. ఏనుగుడి ఓటేయడానికి రెడీగా ఉన్నారు. అందుకోసం అందరికి విజ్ఞప్తి చేస్తాను. ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజలు అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ ఏనుగుడి ఓటేయాలని కోరుతా ఉన్నాం. ఏదైతే ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి మెజార్టీ ముదిరాజులు కానివ్వండి, అదే గొల్లకుర్మలు కానివ్వండి, గౌడ్లు, గంగపుత్రులు, రజకులు, నాయ బ్రహ్మణులు, విశ్వబ్రహ్మణులు, వడ్డరులు, దర్జీలు, పద్మశాలీలు, అదేవిధంగా మాదిగలు, మాలలు, సబ్బండ కులందరూ కూడా ఇబ్రాహీంపట్నం ప్రాంతం బహుజనులకు సీటు కావాలి, బహుజనులు ఎమ్మెల్యే కావాలని కోరుతా ఉన్నారు. అందుకే నేను కోరుతా ఉన్నాను. ఇబ్రాహీంపట్నం ప్రాంతం ప్రజలారా, ఇబ్రాహీంపట్నం నా కుల బంధువులారా, నా రక్త సంబంధికులారా, నా యొక్క బీసీలారా, ఎస్సీలారా, మన ఓటు మనం వేసుకుందాం. మన ఓటు ఏనుగు గుర్తుకు వేసుకుందాం. వేసుకొని మనం అందరం బీసీని గెలిపించుకుందాం, మన బహుజనవాదాన్ని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఎక్కడ కూడా ఇన్ని రోజులు ఓటు వేశారు, 15 సంవత్సరాలు 3 పర్యాయాలు మీ అందరూ లైన్లు కట్టి ఓట్లు వేస్తే ఎక్కడ కూడా మన డెవలప్మెంట్ జరగలేదు. ఆ డెవలప్మెంట్ కూడా వాళ్ళ వర్గాలుగా డెవలప్మెంట్ చేసుకున్నారు, వాళ్ళ కులాలు డెవలప్మెంట్ చేసుకున్నారు. మన చాకులలో మంగళం పట్టించుకోలేదు, గొల్ల కురమలు పట్టించుకోవట్లేదు, గౌడ్లను పట్టించుకోలేదు. అదేవిధంగా
ముండూరు కాపులను పట్టించుకోలేదు, గంగపుత్రులను పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. కేవలం ఆ యొక్క కోటరీతో ఆ కోటరీ మొత్తం మన టీం ఏర్పడి నిర్ణయం పట్ల ఎట్లా దోసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎట్లా దోసుకోవాలి, ఎట్లా దాచుకోవాలి, దాచుకోవాలి హైదరాబాద్ తెలంగాణలో బ్యాంకులు లేకపోతే విదేశాలు ఎట్లా దాచుకోవాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చి దోసుకుంటున్నారు. కాబట్టి అటువంటి వారిని ఓటేస్తారా? మీ యొక్క ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బావు కోసం, ప్రజల విద్య కావాలి, ప్రజలకు ఉద్యోగం కావాలి, ప్రజలకు రాజకీయ రంగంలో వాట కావాలని కొట్టాడుతున్న ప్రజల సమాజ పార్టీ కోటేస్తారా? మీరు నిర్ణయించుకో అవసరం ఆవశ్యకత అవసరం సమయం ఆసన్నమైంది. అందుకోసం మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నా టోటల్ బీసీ పార్టీ చెక్ చేస్తాను, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మనం అందరం కూడా స్ఫూర్తి ఆత్మగౌరవం ఉంది, అందుకే చెప్తున్నాను నాటి సర్దార్ సర్వాయి భవన్ గౌడ్ యొక్క సాక్షిగా, అదేవిధంగా పండుగల సాయంత్రం ముద్రాజు సాక్షిగా, అక్కన్న మహారాజ సాక్షిగా, అదేవిధంగా చాకర ఎలమ సాక్షిగా, అదేవిధంగా దొడ్డి కొమ్మరయ్య సాక్షిగా చాకర ఎలమ స్ఫూర్తితోటి మన ఓట్లు మనం వేసుకుందాం. ఆ విధంగా ముందుకు వారిని బీసీని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మన ఓటు ఎవరికో వేసి దేశాంతం కాలుమొక్క తరగకన్నా మన ఓటు మనం వేసుకుందాం. నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మనమందరం పైకి వస్తున్నాం. ఆ రోజు రావాలంటే ఏం చేయాలి? మన ఓటు మనం వేసుకోవాలి, ఏను గుర్తుపై ఓటేసుకోవాలి. అందుకోసం మీ ముందుకు రావాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఆ విధంగా వస్తారని, ఆ విధంగా వచ్చి ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికల్లో కూడా బహుజన సమాజ పార్టీని గెలిపిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటిదాకా మీరు ఉన్న పార్టీని వదిలిపెట్టి రేపటి నుంచి మీ అందరూ ఆ పార్టీ జెండాలు పక్క పెట్టేసి మన బహుజన పార్టీ జెండాని గుండె కత్తుకోవాలని, ఆ విధంగా ముందుకు వస్తారని మనసారా కోరుకుంటున్నాను.